నా పేరు కార్తిక్. అందరికీ ఒక కథ ఉంటుంది, నాకు ఒక గాథ ఉంది, విషాద గాథ. ఆ గాథే నా కథ. బాబాయ్ సిగరెట్ బాబాయ్ ఎవరు అర్జున్ గారు ఉన్నా. ప్రేమ గొప్పదా, ప్రాణం గొప్పదా? ఏమైందిరా? స్వాతికి పెళ్లి చూపులరా. ఏంటి మన స్వాతికా? ఇప్పుడు ఏం చేద్దాం? నేను చచ్చిపోతారా? హాడలింగ్ ఎప్పుడు వచ్చారా? నేను రాత్రి వచ్చాను రా. ఏంటి ఫేస్లో ఫ్యూజ్ అయిపోయింది? స్వాతికి పెళ్లి చూపులంట్రా, చచ్చిపోతా అంటున్నాడు రా వీడు. ఏయ్ జస్ట్ ఎంగేజ్మెంట్ రా, పెళ్లి కాదు. చేస్తారా మా మామ? రే అయినా మీ ఇద్దరిది టూ సైడ్ లేవు కదరా, మీ మామను ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చుగా. ఒప్పుకోర్రా మా మామ, ఆల్రెడీ గొడవ అయింది తెలుసు కదా. ఇంకోసారి నా కూతురు జోలికొస్తే అల్లుడు అని కూడా చూడను, నరికేస్తా. తను లేకుండా నేను ఉండలేనురా, చచ్చిపోతానురా. ఎక్కడ పోయేది? ఇలా మెంటల్గా లెక్క మాట్లాడుకో, ఇది లైఫ్. లైఫ్ అంటే ఒక రేస్, దీనిలో మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి గెలవడం, రెండోది గెలవడానికి ట్రై చేయడం. అంతేగాని ఇలా ఫాల్తీగా లెక్క మాట్లాడుకో. తను లేకుండా నేను లేనురా, నేనేం చేయాలరా? లేపుకొచ్చేద్దావరా. ఏంట్రా? అవునరా, మీరిద్దరు సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నారు, నువ్వు చచ్చిపోతే అమ్మాయి హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నావా? స్వాతి వాళ్ళ పేరెంట్స్ వదిలేసి వస్తుందా? వస్తుందిరా. అయితే ఫోన్ చెయ్యి, ఫోన్ చేసి చెప్పు నాకు. రే అమ్మాయిని బాగా చూసుకుంటానని నమ్మకం నీకుందా? హలో 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 స్వాతి. కార్తీక్ నాకు భయం వేస్తుంది. కార్తీక్ నువ్వేం భయపడద్దు, నేను లేకుండా నువ్వు ఉండగలవా? నా వల్ల కాదు, నువ్వు నాకు కావాలి కార్తీక్. మనం లేచిపోదాం స్వాతి. లేచిపోదామా? వీ కెన్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్ రా, మనం లేచిపోదాం స్వాతి. సరే తీసుకెళ్ళిపో నన్ను. హలో స్వాతి. నువ్వేం టెన్షన్ పడమాకు, ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత మాది, సరేనా? ఈరోజు నైట్ నేనైనా సరే సౌకర్య అయినా సరే వస్తాం, రెడీగా ఉండు. నువ్వేం టెన్షన్ పడకు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే కార్తీక్. రే రేపు మార్నింగ్ వీళ్ళిద్దరు పెళ్లి చేసి బెంగళూరు పంపించేద్దాం. బెంగళూరులో ఎవరు ఉన్నారా? మన పవన్ ఉన్నాడు కదరా, ఫోన్ చేస్తే అంతా వాడు చూసుకుంటాలే. ఇంతకీ స్వాతిని ఎలా తీసుకొస్తారా? రే నీకు మేము ఉన్నాం, నువ్వేం టెన్షన్ పడ మాకు. రే ఇందాకేమన్నా, ప్రేమ గొప్పదా, ప్రాణం గొప్పదానా? నీ ప్రేమ కోసం మా ప్రాణాలు కూడా లెక్క చేయని మన స్నేహం గొప్పదిరా. Thank you.
కార్తీక్. స్వాతి, నువ్వేం టెన్షన్ పడకు. రే, రేపు ఎర్లీ మార్నింగ్ మీ ఇద్దరి పెళ్లి చేసి బెంగళూరు పంపించేస్తాం, ఓకేనా? తన నా రూమ్కి తీసుకెళ్ళు. నాకు చాలా భయం వేస్తుంది కార్తీక్. నువ్వేం భయపడకు, రేపటి నుంచి మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడేం ఆలోచించకుండా ప్రశాంతంగా రిలాక్స్ అవ్వు, ఓకేనా? మన హీరో వచ్చాడ్రా. ఎరా, ఇప్పుడు హ్యాపీయేనా? హ్యాపీరా. రేపు పొద్దున బెంగళూరు వెళ్ళిపోతే చాలరా బాబు. రే, ఇప్పుడు మందేంట్రా? నీకేమో గాని నాకు మాత్రం తల బద్దలవుతుంది స్వామి. సరే అండి, ఏం తీసుకొచ్చారా మందు? పోయిరా. ఎస్ సూపర్. సరే కానీయండి. చాలు 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 చాలు. ఏ తాగండిరా. రే నాకు చాలరా. రే కమాన్ 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 రా మామా. చీర్స్. థ్యాంక్స్ రా రామ్. రే షౌఖత్, స్వాతి, 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 రే రామ్, షౌఖత్, రే రామ్. ఈడొకడు పొద్దున్నే. ఏంద్రా, త్వరగా రండ్రా. ఏమైందిరా? స్వాతి కనపడట్లేదురా. ఇక్కడెక్కడుండో చూడరా. స్వాతి ఎక్కడికి వెళ్ళింది? స్వాతి, హాయ్. కార్తీక్, నీకు ఎలా చెప్పాలో అర్థమవడం లేదు, బట్ చెప్పాలి తప్పదు. నేను 1 ఇయర్ నుంచి రాజేష్ అనే అబ్బాయిని లవ్ చేస్తున్నా. అతను యుఎస్లో జాబ్ చేస్తున్నాడు. ఐఎమ్ ఆల్సో ఫ్లయింగ్ విత్ హిమ్. అది వేరే విషయం అనుకో. అమ్మాయిలు ఎందులో అయినా బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, నువ్వే చెప్పు. సో నా గురించి ఆలోచించడం, నన్ను వెతకడం లాంటివి చేయకు. బాయ్ రా. సారీ, గుడ్ బాయ్. ఏంటిదిరా అది? ఏమైందిరా? ఎవరేంటారా? సార్ ఎందుకు కొడుతున్నా సార్? సార్ ఎవరా?
అమ్మాయి ఎక్కడ్రా? సార్ సార్ రాత్రి తీసుకొచ్చింది నిజమే సార్. పొద్దున్న లేచినప్పటికి అమ్మాయి కనబడలేదు సార్. సార్ ప్లీజ్ సార్ సార్. అవునా అమ్మా? కొట్టండి కొడుకుని. మీరు ఆగండి సార్. అన్న ఊరుకో, వాళ్ళ పాపన వాళ్ళే పోతారు. అమ్మా చెప్పరా, అమ్మాయి ఎక్కడ్రా? అమ్మాయి ఎక్కడా? లీడర్రా నువ్వు వీళ్ళకి? నేను కాదు సార్. ఆఫీస్ టీమ్ ఉంటా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటారా సార్? వదిలేయండి. తాట తీస్తా. ఏమోదరా, బాధపడకరా. ఎంత తగిందో చూడరా, నీకైనా మెంటలా ఏంట్రా? రే, ఇంకా అప్పుల గురించి ఆలోచిస్తున్నారు నువ్వు? ఏ మనుషురా నువ్వు. హలో సార్. సార్ జస్ట్ 2 డేసే సార్, కొంచెం వర్క్ ఉంది సార్. సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ సార్. సార్ సార్ అమ్మా, అయినా ఆ పిల్లకి అదృష్టం లేదురా నిన్ను పెళ్లి చేసుకోవడం. రే నువ్వు ఆఫీస్కి వెళ్ళరా. రే నేను చెప్తున్నా కదా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. రే ఇక్కడి నుంచి నేను కొత్త లైఫ్ని స్టార్ట్ చేయరా. రే కొంచెం జాగ్రత్త చూసుకోరా. సరేరా. రే అయిపోయిందేది అయిపోయింది కానీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయరా. నేను ఎలాగో జాబ్ కోసం ట్రై చేస్తున్నాను కదా, నీకో జాబ్ సెట్ చేస్తా, నాతో పాటు నువ్వు కూడా చెన్నై వచ్చే. నేను వెళ్ళొస్తారా? కార్తిక్, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? కార్తిక్ నన్ను వదిలేసి వెళ్ళిపోవుగా. రే ఇంకెంతసేపు రా, ఎక్కడికి వెళ్ళందా ప్రశాంతంగా? ఇక్కడ ప్రశాంతత లేనప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత దొరకదురా. నువ్వు నీ డ్రామా కంపెనీ డైలాగ్. లే లే ఎక్కు ఎక్కరా. ఇంకోసారి నాకు రోడ్ల మీద కనిపిస్తే అడు. చెప్పురా. ఏం చేస్తున్నావురా? పడుకోనున్నా, చెప్పు. తాగుతున్నావు కదరా? లేదురా. నీ అబ్బాయి ఇట్లా కాదు కానీ నేను వస్తున్నా నుండు. ఏమైందిరా?
వన్ వీక్ లో జాబ్ సెట్ అయింది, నాతో పాటు నువ్వు కూడా వచ్చే. నేను రానరా. రే రానంటే నా మీద ఒట్టే రా, షర్ట్ వేసుకో. ఏంట్రా ఆపావు? ఆగలేస్తుందిరా, తిన్నాకేనా తీసుకొస్తా. నాగు అమ్మ అటుబల్ ఎంత? స్వాతి ఏమైందిరా? స్వాతిరా ఏం లేదు రారా. ఎక్కరా ఏమైందిరా? అత్తమాలు వెనక్కి చూస్తున్నావు ఎందుకు? అరే థ్యాంక్ యూ రా మమ్మా. మమ్మా ఐ లవ్ యూ రా. థ్యాంక్స్ రా. వచ్చే నెల పార్టీ చేసుకుందాం రే. ఓకే ఓకే. రే ఇంకో 2 డేస్లో జాబ్ సెట్ అయిపోద్రా. ఎంతసేపుడికి నవ్వేవరా? నేను ఇంటికి వెళ్తారా? వద్దురా. అరే నేను హ్యాపీగా ఉన్నానురా, ఇంటికి వెళ్ళి ఏదైనా పని చూసుకుంటా. రే నేను నమ్మనురా. అరే చెప్తున్నా కదా నేను అంతా మర్చిపోయాను, ఇంటికి వెళ్తాను. నువ్వు ఇలాగే హ్యాపీ ఉంటానంటే వెళ్ళు. ఉంటానురా బాబు. ఎక్కడికి రా? వెళ్తానురా. రే ఇప్పుడేం వద్దులే కానీ రేపు పొద్దున్న వెళ్ళి కానీలే, పడుకో. సరేరా. జాగ్రత్తగా వెళ్ళు ఓకేనా? రే జాగ్రత్త. బాయ్రా. నేను చూసి నిజమేనా? ఏం అర్థం కావట్లేదే. అస్వాతి ఇప్పుడే రూమ్కి వచ్చాను. ఓకే ఓకే ఐ విల్ కాల్ యూ బ్యాక్. బాయ్. నమ్మక ద్రోహి. రే కార్తీక్ నువ్వేంటి ఇక్కడ? రే రే కార్తీక్ నిన్ను చెప్పేది ఉండరా. రే ఎంత నమ్మానురా నిన్ను. ఎక్కడ్రా స్వాతి? నాకు తెలియదురా. రే ఎందుకురా ఇలా చేసా? చంపేయాలని ఉందిరా. రే రామ్ గారికి తెలిస్తే నిన్ను చంపేస్తారా. ఎవడు రామ్గాడా? నీ పిల్లల్ని లవ్ చేసింది వాడేరా? వాడిని అనవసరంగా ఇన్వాల్వ్ చేయకు ఇందులో. నువ్వు నమ్మిన నమ్మపోయిన ఇదే నిజం. చెప్తే విన్నావా? సెట్ల అంటుంటే నా మాట వినలేదు. ఇప్పుడు చూడు ఏమైందో, 2 రోజుల్లో నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ఏం చేస్తావు? టెన్షన్ పడద్దు బేబీ, ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే టైం అయిందిగా. నేను చూసుకుంటా. ఏం చేస్తావేమో నాకు తెలీదు, నువ్వు నాకు కావాలి అంతే. లవ్ యూ టూ రా. ఎక్కడ్రా? ఆఫీస్లోరా. టైం అయింది బయలుదేరు. ఏం లేదురా. చాలా భయం వేస్తుందిరా. అంత అనుకున్నట్టే జరుగుద్ది. నువ్వు బండి ఎక్కు.
ఎన్నిసార్లు చెప్పాలరా బయట తిరగద్దని. వీడు వస్తాడని నాకు తెలుసు. అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను నీకు తెలుసు కదరా. చచ్చేంత ధైర్యం నాకు లేదురా, అందుకే ఇలా. కాలం కాటేసేలోపే నా బలం నన్ను బలిచేసింది. ప్రేమ తను దూరం చేసింది, స్నేహాన్ని వాళ్ళు దూరం చేశారు. ఇక మిగిలింది ప్రాణం మాత్రమే, దాన్ని నేను దూరం చేస్తా. నీ ప్రేమ కోసం మా ప్రాణాలు కూడా లెక్క చేయని మన స్నేహం గొప్పదిరా. బ్రేకింగ్ న్యూస్! నగర శివార్లో గుర్తు తెలియని అమ్మాయి మృతదేహం పడి ఉంది. మనిషి లేనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది, కానీ మనం మోసపోయినప్పుడే మన విలువ తెలుస్తుంది.